హి రబిల్ ఆలమీన్ అసలాతులూరిహిల్ కరీం అమ్మబాద్ మిత్రులందరికీ అస్సలం వలైకుం వరహతుల్లాహి ఒబర్కా మిత్రులారా నేటి అత్యంత ప్రధానమైన మరొక అంశము దైవం అని ఎవరిని అనాలి అసలు మీరు సమాజంలో గమనిస్తూ ఉంటారు పిల్లలు ఎవరిని పడితే వారిని నా తండ్రి అని పిలుస్తారా భార్య ఎవరిని పడితే వారిని ఇతను నా భర్తండి అని అంటా అంటుందా ఒక పనివాడు ఎవరిని పడితే వారిని ఇతడు నా యజమాని అని అంటాడా కనీసం జంతుజాతి వద్దకు వచ్చినా సరే పెంపుడు జంతువులు సైతం తన యజమానిని గుర్తిస్తాయి కదా మరి మనిషి దైవాన్ని గుర్తించాడా ప్రతి విషయంలోనూ పరిశోధించి మేలైనది ఎంచుకునే మనిషి పరిశోధించకనే దైవం పట్ల అంటే తన సృష్టికర్త పట్ల విశ్వాసాన్ని ప్రకటించేస్తున్నాడు నాడు నేడు కూడా మరి ఇలాంటి సందర్భంలో ఒక్కసారి మీ అంతరాత్మను అడిగి చూడండి దైవం అని ఎవరిని అనాలి అని మీ అంతరాత్మ సాక్ష్యం ఏదైతే ఉందో అది దేవుని గ్రంథమైన లో కూడా నిక్షిప్తమై ఉంది మీ అంతరాత్మ కూడా దీన్ని సత్యమని చెబుతుంది లేక మీ అంతరాత్మ ప్రబోధాన్ని ఈ గ్రంథం ధృవీకరిస్తుంది దేవుని చివరి గ్రంథంలో ఎన్నో ఉపమానాల ద్వారాగా మానవుడిని తన సృష్టికర్త వైపునకు మరలేందుకు దేవుడు మార్గదర్శకత్వం చేశాడు ఎన్నో ఉదాహరణలు ప్రస్తావించబడ్డాయి మానవుడా నీ నిజ ప్రభువు వైపునకు మరలు అని మాటిమాటికి దైవ గ్రంథాలు అంటూనే ఉన్నాయి దైవాన్నే పూర్తిగా మరచినటువంటి వ్యక్తి దైవం అని ఎవరిని అనాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడికి ఒక్కసారి ఈ వాక్యాలు తన అంతరాత్మ ప్రబోధం వైపునకు తీసుకువెళ్ళడానికి ఉపక్రమిస్తాయి హొరాన్లో ఇరవై ఏడవ

మిత్రులారా దైవం అని ఎవరిని అనాలి అనే దానికి కొన్ని ప్రశ్నల రూపంలో మిమ్మల్ని మీరు అడిగి చూడండి లేక మీరు ఎదుటి వారిని అడిగి చూడండి ఈ ప్రశ్నలు అంటున్నాడు ఏమిటి ఇప్పుడు నేను చెప్పిన అరబీ వాక్యాల అర్థం ఏమిటంటే సృష్టిని మొదటిసారి చేసిన వాడు ఎవరు అనేది ఒక ప్రశ్న ఉదాహరణకి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సృష్టిని చేసిన వాడు ఎవరండి మీరేమంటారు ఆ దేవుడేనండి అంటే దేవుడు అని ఎవరిని అనాలి అంటే సృష్టిని చెయ్యగలిగే సామర్థ్యం కలిగిన వాడే దైవం అంటే సృష్టిలోని భాగము కాదు అయినా సృష్టిని తయారు చేసేటువంటి సృష్టికర్త అయి ఉండాలి అతన్నే దైవం అనాలి ఆ తర్వాత అంటుంది సుమ్మోదుహు ఒక సృష్టి తయారు చేసిన తర్వాత అది నాశనం అయిపోతే మరలా దాన్ని పునః సృష్టించే వాడు ఎవరు అని అడగమన్నారు అంటే దీని ద్వారాగా అర్థమయ్యేటువంటి మరొక విషయం ఏమిటంటే సృష్టిని ప్రారంభించినవాడు సృష్టిని లయం చేసి మరలా పునః సృష్టించగలిగే సామర్థ్యం గలవాడిని దైవం అని అనాలి కానీ నేటి సమాజంలో మనం ఎలా ఉన్నాము అంటే స్వయంగా సృష్టించబడిన వారు మాతృగర్భాలలో మాతృగర్భాలలో తల్లి ద్వారాగా పుట్టినటువంటి వారిని కూడా మనం దైవాలుగా భావిస్తున్నాము కానీ దైవం అని ఎవరిని అనాలంటే సృష్టిని చేసిన వాడిని మాతృగర్భాలలో తన ఇష్టానుసారంగా రూపాలను చెక్కుతున్న వాడిని దైవం అని అనాలి మరలా ఇదే మానవుడికి ఇదే జీవరాశులకి మృత్యువును ఇచ్చేవాడిని దైవం అనాలి ఇదే జీవరాశులను మరలా లేపగలిగేవాడిని మరలా సృష్టించగలిగే ఆసక్తి సామర్థ్యం గలవాడిని దైవం అనాలి ఇక ఆహ్వాన్ అంటుంది సమ యువల్ అరద్ నింగి నుండి నేల నుండి మీకు ఉపాధిని ఇచ్చేవాడు ఎవరు అని అడగండి నింగి నుండి వర్షం కురిపించి నేలపై నుండి దాని ద్వారాగా పంటలు పండించే సామర్థ్యం పుట్టే విధంగా సారవంతంగా చేస్తున్నటువంటి వాడు ఎవరు అని అడిగితే వెంటనే సమాధానం ఆ దేవుడేనండి అంతా చేస్తుంది పైనుండి వర్షాన్ని కురిపించేవాడు దైవమే పంటలు పండించేవాడు దైవమే కదా ఆ దైవం యొక్క శక్తి సామర్థ్యాల వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి అని మనిషి యొక్క అంతరాత్మ అంటుంది అదే దైవం అంటున్నాడు మరి మీ అంతరాత్మ చెబుతున్న దానిని కనీసం మీరు వింటున్నారా పైనుండి వర్షం కురిపించేవాడు దేవుడు కదా మరి వర్షం కురిపించేవాడిని మీరు ప్రార్థిస్తున్నారా ఆరాధిస్తున్నారా లేక వర్షంపై ఆధారపడే జీవరాశులను మీరు ప్రార్థిస్తున్నారా అనేటువంటిది ప్రశ్న పంటలను పండిస్తున్నటువంటి వర్షాన్ని కురిపించి పంటలు పండించే శక్తిని మీరు ప్రార్థిస్తున్నారా లేక మీలాగానే పంటలపై ఆధారపడి జీవించేటువంటి మీ తోటివారిని మీరు పూజిస్తున్నారా మీ అంతరాత్మ ఏమంటుంది దైవం అంటే పైనుండి వర్షం కురిపించేవాడు నేల నుండి సారవంతమైనటువంటి పంటను పండించేవాడు కదా మీ అంతరాత్మ ప్రబోధనే హురాన్ యొక్క బోధనము దీన్ని మీరు అనుసరించండి అని అంటుంది హురాన్ ఇప్పుడు అంటుంది మీరు ఇలాంటి దైవాన్ని కాదని ఇతరులను భాగస్వాములుగా చేసుకున్నారా ఇతరులను కూడా మీరు ఆరాధ్యులుగా చేసుకున్నారా అయితే నిజంగా మీరు అంటున్నదానికి మీ వద్ద సాక్ష్యముందా వీరిని కూడా చేయొచ్చండి రాజ్యులుగా అని చెప్పడానికి సాక్ష్యం ఉందా ఉంటే దైవం అంటున్నాడు కుల్ ఇలా చెప్పేయండి హాతు బురహానుకుంతున్ మీరు సత్యవంతులైతే మీ ఆధారాన్ని తీసుకురండి అని అడుగు అంటే మీ హృదయమే అంతరాత్మే స్వయంగా అంటుంది సృష్టించినవాడు కదా దైవం పునః సృష్టి చేయగలిగాడు కదా దైవం నింగి నుండి వర్షం కురిపించగలిగేవాడు కదా దైవం నేల నుండి ఉపాధినిస్తున్నవాడు కదా దైవం అని మీ అంతరాత్మ స్వయంగా చెబుతున్నప్పుడు మీరు సృష్టించబడిన వాడిని కానీ పునః సృష్టి చెయ్యలేని వాడిని కానీ నింగి నుండి వర్షాన్ని కురిపిస్తుంటే వర్షంపై ఆధారపడేవాడిని కానీ ఈ ఉపాధి ఏదైతే భూమి నుండి పుడుతుందో దాని మీద ఆధారపడేవాడిని కానీ తినేవాడిని మంచినీటిపై ఆధారపడే వారిని లేక ఇతర ప్రకృతిపై ఆధారపడే వారిని దైవాలుగా మీరు చేసుకుంటున్నారా ఒకవేళ అలా చేసుకోవచ్చు అన్నదానికి మీ హృదయమైనా లేక మీ గ్రంథాలైనా ఆధారంగా ఉన్నాయా ఉంటే ఒకసారి మీ ఆధారాన్ని చూపించండి మీ అంతరోత్మ ప్రబోధాన్నైనా కనీసం వినండి అని దైవం ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు మిత్రులారా కాబట్టి మనం దైవం అని ఎవరిని అనాలి అంటే మిమ్మల్ని నన్ను సర్వమానవాడిని సృష్టించిన వాడిని దైవం అని అనాలి ఈ విషయాన్ని మనం గుర్తిద్దాము కాబట్టి నేను చివరిగా దైవాన్ని ప్రార్థిస్తున్నాను దైవం మనందరికీ సన్మార్గం చూపించుగాక ఆమీన్